పిలకాయలేమో తరలో పట మళ్ళీ ఈ పిలకాయలందరూ చిన్న చిన్న పిలకాయలని తీసుకొచ్చి ఏమేం చేస్తారు నేనేం చెప్పలేకపోతున్నా మూడోసారి నా సినిమా వేరుంటది అది చూపెడతా ఒక్కొక్కని లేవటి లేవటి కొట్టుడే సవ్వాలే లేదు నాగేంద్రుడు వచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఇచ్చేసినప్పుడు అన్న లోపట పాములున్నాయి అన్నావు కదా దాని కథ ఏంది దాంట్లో ఈ పాటలో పెద్ద పెద్ద నగవు పాములు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇవన్నీ సంసారం చేస్తూ ఉన్నాయి అది పార్క్ కాబట్టి చెట్ల మధ్యలో అందులో మనుషులు పోయి చేస్తున్నారు మనుషులు ఆ పొదలలో కూర్చొని వాళ్ళ వాళ్ళ లెక్కలు చేస్తూ ఉన్నారు అది మార్చుకోరి అని చెప్తున్నా ఈ పార్క్లో వాకింగ్ కానీ పెద్దలు వస్తారు ఆడుకొని కానీ చిన్నపిల్లలు వస్తూ ఉంటారు ఇటువంటి ప్లేస్లో ఈ గలీజ్ లెక్కలు ఏంది అని నేను అంటున్నా ఒకసారి చెప్పినా రెండు సార్లు చెప్పినా మూడోసారి చెప్తా నేను చెప్పినప్పుడు వినాలి మంచి చెప్తున్నా కృష్ణకాంత్ పార్క్ అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టిద్దు అండ్ బొటానికల్ గార్డెన్ ఇంత ముందు ఉండేది పాములు కూర్చున్నాయి పోయినా నీకెన్ని పాములు కూర్చున్నాయి పాములను పట్టినా నా ఎన్ని పొదలు నేను పోలే పాములే నా కనబడతాయి తెలుసు ఎన్ని కూర్చున్నాయి పాములే నా ఎమ్మడి వస్తా ఉంటాయి నా కనబడతాయి కనబడగానే నన్ను తీసుకోబో దేవుడా అని చెప్పేసి మరి నువ్వెంతమంది తీసుకోయినావు పొదాలకి దేవుడు నేను తీసుకోమంటావు నువ్వెంతమంది తీసుకో ఎవరు తీసుకోలే నీకు ఎట్లా తెలుసు ఈ పార్క్ కట్టినప్పటి నుంచి ఈడ ఏదైతే చెట్టు మొలిచినప్పటి నుంచి నేనున్నా నాకు తెలుసు అన్నిటినీ ఎగ్జామిన్ చేసుకుంటేనే వస్తా మొత్తం కంక్లూజన్కి వచ్చినాకనే మాట్లాడతా ఏమండి నేను అనేటోని చెప్పినా అంటే దట్ ఈస్ రైట్ 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 పిల్లకాయలేమో తరలోపట మళ్ళీ ఈ పిల్లకాయలందరూ చిన్న చిన్న పిల్లకాయలని తీసుకొచ్చి ఏమేం చేస్తారు నేనేం చెప్పలేకపోతున్నా నువ్వెందుకు మధ్యలో నిలబడతలేవు పోయి 10 రూపాయలు టికెట్ పోతే పోతుంది నువ్వెందుకు పోయి నిలబడి లోపల నాకు టికెట్ కూడా ఉండదు కానీ పోయి చూసుకొని వస్తా ఒక అసభ్యం కార్యం జరుగుతున్నప్పుడు దానిని డిస్టర్బెన్స్ చేయొద్దు అది పాపం అది పాపమేం అయి తగులుతుంది మనకి ఇంకోసారి చేయొద్దు అని చెప్తా అంతే అంతవరకే నాది ఇంకోసారి మళ్ళా మళ్ళా చేసిరనుకో ఆ సినిమా వేరుంటది దట్స్ నాగిన్ డాన్స్ అయ్యా నాగినా నాగిన నాగదేవతలు వచ్చేస్తారు నాగేంద్రుడు వచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఇచ్చేసినప్పుడు ఓడి తట్టుకోలేడు